నమస్కారం మన అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం 10వ తారీఖు మార్చిన ఏదైతే మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో అక్కడ పోలింగ్ జరగాల్సిన ప్రక్రియ ఉంటుంది దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా నాలుగు మున్సిపాలిటీలు మదనపల్లి పొలంనేర్ పుత్తూరు నగరిలో కూడా రేపు పోలింగ్ జరగబోతుంది దాంట్లో భాగంగా చూస్తే మనకు దాదాపు 3 లక్షల ఓటర్లు ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటాకు వినియోగించడానికి అవకాశం ఉంది అదే విధంగా చూస్తే జిల్లా యంత్రాంగం ఏదైతే మనకు లోకల్ బాడీస్ వాళ్ళ స్టాఫ్ అవనియండి అదే విధంగా రెవెన్యూ స్టాఫ్ అవనియండి టీచర్స్ ఇతర డిపార్ట్మెంట్ స్టాఫ్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఒక పోలింగ్ ని ఏదైతే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ని సజావుగా జరుపుకున్నామో ఈ పోలింగ్ ని కూడా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మనకు ఈ ఆరు మున్సిపాలిటీల్లో కూడా వచ్చేసి దాదాపు 344 పోలింగ్ స్టేషన్స్ లో రేపు పోలింగ్ అనేది జరగబోతుంది దీంట్లో 90 పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్ గాను 130 వరకు హైపర్ సెన్సిటివ్ గాను కూడా గుర్తించి ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మనకు ప్రజలు దాదాపు 80% పైన వచ్చి ఓటాకుని వినియోగించుకోవడం జరిగిందో ఈసారి కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా వచ్చేసి ప్రజల వాళ్ళ ఒక ఓటాకుని వినియోగించుకోవాల్సినదిగా కోరుకుంటున్నాము ప్రజలకు ఈ ఓటు హక్కుని కల్పించడానికి పూర్తి ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఓటు హక్కుని వినియోగించడానికి ఒక మంచి వాతావరణం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ ఆరు రెండు మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ ఉన్న ఓటర్స్ అందరూ కూడా వచ్చి రేపు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు